హలో ఫ్రెండ్స్, ఇప్పుడు అందరి పక్షాన మన నిరుద్యోగుల పక్షాన ప్రశ్నించే మన నిరుద్యోగ గొంతుకైన మన మైపాలన్నని ఓయూ లైబ్రరీ అంబేద్కర్ లైబ్రరీ నుంచి పోలీసులు నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేయడం జరిగింది. అన్నని అరెస్ట్ చేసి కూడా 4 గంటలైంది. ఇప్పటిదాకా అన్న జాడ తెలీదు, ఎక్కడున్నారో తెలీదు. ఇంత ఇది నిజంగా ఏం ప్రభుత్వం అనాలి? అంటే నిరుద్యోగుల తరపు నుంచి ఎవరు ప్రశ్నించొద్దా? ప్రశ్నించడం వాళ్ళంతా ఇట్లే అరెస్ట్ చేస్తారా? అసలు నిరుద్యోగుల తరపు నుంచి ఎవరు మాట్లాడినా మీరు ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ఇట్లా ఎందుకు వ్యవహరిస్తున్నారు? దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. నిరుద్యోగుల తరపు నుంచి, మా నుంచి మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. మీరు ఇట్లా చేస్తే భయపడతారేమో, అందరు భయపడి ఊరుకుంటారేమో అనుకుంటున్నారేమో. ఎట్టి పరిస్థితుల్లో మేము తగ్గేది లేదు. రేపు డిఎస్సి హాల్ టికెట్లు విడుదల ఉంది కాబట్టి ఈ రోజు ఎలాంటి ఆందోళన చెయ్యొద్దు కాబట్టి మైపాలన్నని అరెస్ట్ చేసిర్రు. అరెస్ట్ చేసినంత మాత్రాన మిగతా నిరుద్యోగులు సైలెంట్ గా ఉంటారని అనుకుంటున్నారు. కానీ మేమేం భయపడము. ఎట్లా అక్రమ అరెస్టులు మీరు ఎన్ని చేసినా మేం మాత్రం తగ్గేదే లేదు. నిరుద్యోగుల పక్షాన ఎవరు వచ్చినా మాకు సంతోషమే. ఈ రోజు ఒక మైపాలన్న మా నుంచి వాయిస్ వినిపిస్తున్నాడు కాబట్టి మీరు అన్నని అరెస్ట్ చేస్తుండొచ్చు. వీడియోస్ కూడా తీయనియట్లేదు, ఫోన్లు లాక్కుంటున్నారు. ఏంది ఇంత అక్రమంగా ఎందుకు చేస్తున్నారు? ఓయూ లైబ్రరీ కాదు, ఓయూ మొత్తం అయితే ఎంత గాలింపు చేస్తున్నారంటే, మేము వేరే జిల్లాల నుంచి వచ్చి డిఎస్సి అభ్యర్థులు, గ్రూప్స్ అభ్యర్థులు అందరూ ఎంత కష్టపడుతున్నారు. వాళ్ళందరి దగ్గర నుంచి బాధ్యత లేదా మీకు? వాళ్ళు 2 రోజుల నుంచి ఓయూ మొత్తం తిరుగుతున్నారు, తిండి తిప్ప లేకుండా, నిద్రాహారాలు లేకుండా మాని మొత్తం పోస్టులు పెరగాలి, పోస్ట్పోన్ అవ్వాలని చెప్పేసి తిరుగుతున్నారు. మీకు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా ఏదో ఒకటి క్లియర్ గా చెప్పండి. ఇది కాకపోతే ఇప్పుడు చేస్తామని చెప్పండి, మంచి మాటలతో చెప్పండి. మిమ్మల్ని వేడుకునేది ఒకటే, మైపాలన్నని ఎంత తొందరగా రిలీజ్ చేస్తే అంత తొందరగా మంచిది. ఎందుకంటే మీరే ఆందోళనకి కారణమవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేయాలని మాకు ఉద్దేశం లేదు. మేమేం చేయాలి? కోవట్లం కాదు, మేము 100% కాదు. మేము మాకోసమే మేము కొట్లాడుతున్నాము. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా మేము వాళ్ళని తరిమేస్తున్నాం. మీరు అది మర్చిపోకండి. వాళ్ళని తరిమేసి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అది ఎట్లా మర్చిపోతున్నారు? మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఈ రోజు ఎందుకు స్పందించట్లేదు? మీరు ఎంతసేపు, నేను బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నా, మీరు చెయ్యలేదు కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. మీరు వచ్చి ఈ రోజు మీరు చేయలేదు అని మా తరపు నుంచి మమ్మల్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తే మర్యాదగా ఉండదు. మీరు చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము. వీళ్ళని బరాబర్ మేము ప్రశ్నిస్తాము. అవసరమైతే కొట్లాడి తెచ్చుకుంటాం. మా పోస్టులు, మా పోస్ట్పోన్ కావాలి, అన్ని మేము కొట్లాడి తెచ్చుకుంటాం. 100% మేము అంత తప్ప ఎవరి ముందు తగ్గేది లేదు, ఏ నాయకుడి ముందు తగ్గేది లేదు. బరాబర్ కొట్లాడతాం, తెప్పించుకుంటాం. దయచేసి మైపాలన్నని వెంటనే విడుదల చేయాలి. మేము మాత్రం ఈ అరెస్టుని, ఈ అక్రమ అరెస్టుని ఖండిస్తున్నాం. నిరుద్యోగుల కోసం ఎన్నో సంవత్సరాల నుంచి అసలు ఎంత పోరాడుతున్నారు అనేది ప్రతి ఒక్కరు తెలుసు. మహిపాలన్న ఎక్కడ నిరుద్యోగులకు అన్యాయం జరిగినా అక్కడ మహిపాలన్న గానీ, అశోక్ సార్ గానీ, పక్క జడ్సన్ సార్ గానీ వీళ్ళంతా ఉంటారు. సో వీళ్ళను మీరందరూ ఎంత దారుణంగా చేస్తున్నారు అంటే, అశోక్ సార్ ప్రాణము ఆయనకి ఏమని చెప్పారంటే కిడ్నీస్ పాడైతాయని చెప్పారు. ఈ రోజుకి 9 రోజులు మనిషి 10 రోజులు తినకుండా ఉంటే రేపటి వాళ్ళ భవిష్యత్ ఏంది? పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు. బక్క జడ్సన్ సార్ ఆయన ముందే హెల్త్ బాగాలేదు, అట్లాంటిది ఆయన ఆమరణ నిరాహార దీక్ష వేసారు. ఏమంటారు అంటే, ఏమన్నా వేసుకోండి, మేము ఇంత కూడా భయపడం. ఏమంటారు అంటే, కొంతమంది సన్యాసులు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని కొట్లాడుతున్నారు, కొంతమంది ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు అంటే, ఒకప్పుడు ఈ సన్యాసుల ఓట్లతోనే కదా మీ సీఎం సీటు ఎక్కింది. ఇప్పుడు అంటే ఈ సన్యాసులు నెక్స్ట్ లోకల్ బడీ ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్, వార్డు మెంబర్, అప్పుడు కూడా ఈ సన్యాసులు గుర్తుకొస్తారు. నువ్వు సన్యాసులు అని చెప్పేసి ఒక మీటింగ్ లో చెప్పిండ్రు కొంతమంది మహానుభావులు. మళ్ళీ ఈ సన్యాసులు ఓట్లతో ఎందుకు రాజీనామా చేసేయండి, అయిపోతుంది కదా. ప్రశ్నిస్తే శంకినులు మమ్మల్ని తయారు చేస్తున్నారు. ఇప్పటిదాకా మేము మంచిగానే సానుకూలంగానే ఉన్నాము. మమ్మల్ని నిజంగా శంకిలను చేయకండి. మేము అయితాం, బరాబర్ అవుతాం. మీరు ఇట్లే వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా శంకిలకనే కొట్లాడతాం బరాబర్. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, నార్మల్ గా పోరాడడానికి వస్తున్నటువంటి కొంతమంది మహిళలను ట్రోలింగ్స్ చేయిస్తున్నారు. ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నిరుద్యోగులకు అన్యాయం జరిగినప్పుడు నేను వీడియోస్ చేసినా, అవి పోరాడినా, ఇప్పుడు కూడా నేను పోరాడుతున్నా. వాటికి వీటిని ఆస్కార్ లేదు పర్ఫార్మెన్స్ అంట. పనికి మాలిన ముఖాలకి ఇంత నన్న తెలివి ఉండాలి. సిగ్గుడా 6 ఏళ్ళు ఒకసారి వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటా ట్రోలింగ్స్ చేయడం కాదు. నీకు దమ్ముంటే వచ్చి పోరాడు. నిరుద్యోగుల తరపు నుంచి అమ్మాయిలమైనా మేము మీరు గొప్పనా మేము గొప్పనా తేల్చుకోండి. అంతే తప్ప మీరు మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే మాత్రం ఎవ్వండి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎవరినైనా సరే ఇప్పటి నుంచి అమ్మాయిల పవర్ ఏందో బరాబర్ చూపిస్తాము. ఈ అక్రమ అరెస్టులను మాత్రం మేము ఖండిస్తున్నాం 100%.
అసలు మహిపాల్ సార్ ఏడ ఉన్నా, మహిపాల్ అన్న ఏడ ఉన్నా గానీ ఫస్ట్ మహిపాల్ అన్నని రిలీజ్ చేయాలి. ఎక్కడ ఎట్లా అంటే ఏడ అరెస్ట్ చేసి ఎక్కడ పెట్టారు అని కూడా బయట తెలియని ఎట్లు. ఇంకా హైలైట్ అంటే మీడియా మిత్రుల పైన కూడా మీడియా లాక్కోవడం, వీడియోస్ తీయనీయకపోవడం, ఎంత దౌర్భాగ్యం. గాంధీ హాస్పిటల్ దగ్గర కూడా ఒక అన్నను కొట్టిరు, ఇట్లా గల్లబట్టి గురించి అంటే ఎవరు మీడియా మిత్రులు మాకు హెల్ప్ చేయొద్దా? ప్రజాపాలన అంటే ఇది ప్రజాపాలన లేదు, రౌడీ పాలన లెక్క ఉంది. ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళని టార్గెట్ చేసేసి అరెస్టులు చేయడం, లేకపోతే ట్రోలింగ్స్ చేయడము. సింధు అక్క ఉంది, ఆ తర్వాత నువ్వు ఉన్నావు, తర్వాత ఇంకొక ఆమె పేరు మిత్ర అక్క ఉంది. సో వీళ్ళందరూ అమ్మాయిలు బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడితే గలీజ్ గా ట్రోలింగ్స్ చేయించి ఆకో. మనకు ఇప్పుడు ఏ పార్టీ మాకు అవసరం లేదు, మేము నిరుద్యోగుల పార్టీ. వీళ్ళేమనుకుంటారంటే అశోక్ సార్ ని, జడ్సన్ సార్ ని అండ్ మహిపాలన్ అని వీళ్ళని మరి బయటికి రానియకుండా చేసి వీళ్ళ మరి ఇప్పటిదాకా స్పందించట్లేదు, వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోవట్లేదు అంటే వీళ్ళకి వాళ్ళ చాలా శరణ్యం అనుకుంటున్నారు, చావాలనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? వాళ్ళ మేడం ఎంత బాధపడుతుంది అంటే నిన్న వీడియో తీసింది, ఆమె మస్తు బాధ అనిపిస్తుంది. ఈ రోజు ఎప్పుడైనా ఒక్కరోజు దేవుడి పండుగలకి ఉపవాసం ఉంటేనే గిల్లగిల్ల గింజుకుంటారు అట్లాంటిది. 10 రోజులు తినకుండా మీరు తినకుండా ఉంటుంది, మీరు పంచపక్ష గెలిచారు కదా, మా కడుపు కొత్త పెట్టి మీరు పంచపక్ష పరమాన్నాలు తింటారు, ఇది ఎంత వరకు అసలు కరెక్ట్ కానే కాదు. అసలు ఈ నిరుద్యోగుల ఎట్లా కొడుతురు అంటే ఈ రోజు ఒక అన్నను మెరుగుకర షర్ట్ వేసుకొని ఇట్లా పోతుంది, ఇటు పెట్టి బుద్ధు బుద్ధుతున్నారు. అసలు మొత్తం బలమొత్తం ట్రైనింగ్ మొత్తం మీరు నిరుద్యోగుల పైన చూపించకండి, కొంచెం పైనుంచి ఆర్డర్స్ వస్తే మర్యాదగా కొంచెం పద్ధతి ఉంటది, పట్టుకోపోయే పద్ధతి ఉంటది. మీరు జెంట్స్ అయ్యండి, లేడీస్ ని టచ్ చేసి ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా తీసుకెళ్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? లేడీస్ ని లేడీస్ కానిస్టేబుల్స్ తీసుకెళ్లాలి, ఆ మాత్రం తెలీదా? అయినా సరే మైపాలన్ అని, అశోక్ సార్ ని, జడ్సన్ సార్ ని, బిఆర్ఎస్ కోవట్లు వీళ్ళు రెచ్చగొడుతున్నారు నిరుద్యోగులని, కావాలని రోల్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పటికీ నిరుద్యోగుల పక్షమే, మేము ముందుండి నడిపించే నాయకులు వాళ్ళు, వాళ్ళకి ఎలాంటి ఏం జరిగినా సరే బాధ్యత మాత్రం ప్రభుత్వానిది, ఇదైతే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాము. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో క్షేమంగా ఉండాలి, వాళ్ళ క్షేమం కోసం మేము నిరుద్యోగులు ఏమన్నా చేస్తాం, వాళ్ళ క్షేమమే మాకు ముఖ్యం. మహిపాల్ అన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసినప్పుడు అన్న బరాబర్ ప్రశ్నించిండు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నా గానీ ఆ అన్న బరాబర్ ప్రశ్నిస్తుండ్రు. ఈ అసలు వీళ్ళెవ్వరు కూడా ఏ పార్టీ కాదు, మా పార్టీ. 30 లక్షల నిరుద్యోగులు ఉన్నాం చూడు, మా 30 లక్షల నిరుద్యోగుల పార్టీ. అనవసరంగా కొట్టడము, అక్రమంగా అరెస్టులు అనేవి అసలు కరెక్ట్ కాదు. ఇది ఏమంటారు, కొండెక్కి కూతేస్తే ఎవరికి అట్లా అయిపోయింది. ఇది కాదు, నెక్స్ట్ 5 ఇయర్స్ ఉన్నాయి, 10 సంవత్సరాలు ఏమని కామెంట్ పెడతారు అంటే 10 సంవత్సరాలు ఎన్ని రోజులను మీరు ప్రశ్నించలేదు, ఇప్పుడు మీరేం పెట్టారంట? వాళ్ళ మీద మాకు ఒక క్లారిటీ ఉంది, వీళ్ళు వేయరు వీళ్ళు చెయ్యరు అని ఒక క్లారిటీ ఉంది. వాళ్ళు వేయలేదు కాబట్టి మేము మిమ్మల్ని ఎన్నుకున్నాము, మీరు కూడా ఒక మాట చెప్పండి, మిమ్మల్ని కూడా 5 సంవత్సరాలు అడగము. అయిపోయింది, సరే నెక్స్ట్ 5 ఇయర్స్ కి చూస్తాం. మీరు ఉద్యోగాల కల్పన మా ప్రధాన బాధ్యత అని చెప్పినందుకే మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. లేదు ప్రశ్నించకండి, మేము ఇంతే, మేము మీకు కూడా ఉద్యోగాలు ఏమో ఇంకో 5 సంవత్సరాలు మేమే ఎన్నుకుంటామంటే ఎన్నుకోండి, మేము అడగము. 10 సంవత్సరాలు అడిగినామో ఇప్పుడు కూడా అడగము, ఇంకో 5 సంవత్సరాలు అప్పుడు చూసుకుంటాం, అంతే తప్ప మేము ఎవరు ఏం చేయము. మనకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఉద్యోగాలు ఎక్కి మాకు ఉద్యోగం లేకుండా చేసిరు అనమాట. ఇప్పుడు మాకు ఉద్యోగాలు వస్తాయన అని చెప్పేసి 30 లక్షల మంది నిరుద్యోగులు, 30 లక్షల కార్యకర్తలుగా ముక్కు మడిగా అసలు ఎంత భారీ భారీ మెజార్టీలతో గెలిచిన ప్రభుత్వాలు ఇప్పటికి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వాళ్ళను ఇందులోకి లాక్కోవడంలో బిజీగా ఉన్నారు. తెల్లతొండలను కలవడానికి, ఢిల్లీ పోవడానికి, ముంబై ఆశ అవన్నీ తిరగడానికి టైం ఉంది, కానీ ఇప్పుడు నిరుద్యోగుల దగ్గర కూర్చొని చర్చ జరిపి ఏంది అనేది అసలు ఏది లేదు. ఇంకా ఏంటి అంటే పోస్ట్ పోన్ అయినా అని చెప్పేసి మనల్ని చల్లబరచడానికి ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తుంది. ఎట్లుందంటే మేము మాత్రం మైపాలన్న అరెస్ట్ ఖండిస్తున్నాము, 100% అన్నని వెంటనే విడుదల చేయాలి. అసలు ఇప్పుడు జరుగుతున్న ఆమరణ నిరాహార దీక్షలన్నిటికీ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. 10 రోజులు అయితే వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మా నిరుద్యోగుల పక్షాన్ని ఆలోచించి దయచేసి మీరు మాకు అండగా నిలుస్తున్నారని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. దయచేసి తొందరగా వీలైనంత తొందరగా ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాము.